సర్వే జన సుఖినో భవంతు అనే సూక్తి మనకు తెలిసిందే కదా. నేనే కాదు, మేమే కాదు, మనమే కాదు, సర్వ ప్రజలు సుఖంగా ఉండాలి. ముఖ్యంగా ఈ కరోనా సంక్షోభంలో సామాన్యులు కూడా ఈ దీవెనిస్తున్నారు. అందరు చల్లగుండాలి, ఎల్లరూ బాగుండాలి. దీన్నే విశ్వజనీన మనస్తత్వం అని పెద్ద మాటల్లో అంటారు. మామూలు మాటల్లో పెద్ద మనస్సు. సంఘానికి గ్రామానికి పెద్ద మనుషులు ఉంటారు. వయస్సులో పెద్దరికేమీ కాకుండా మనస్సులో పెద్ద మనస్సు కలిగి ఉండాలని దీని భావన. కనుక ఈ సంక్షోభ కాలంలో అందరూ చల్లగా ఉండాలి, అందరూ ఆరోగ్యం పొందాలి, అందరూ కలిసి ఐక్యంగా ఈ కరోనా విషక్రిమిని నాశనం చేయాలని ఆశిద్దాం, ప్రార్థిద్దాం. ఈ జగమే, ఈ ప్రపంచమే ఒక దేవాలయం. ప్రియులారా, ఈ సృష్టి రహస్యం అంతు చిక్కనిది, మేధావులకు కూడా అంతేకాదు ఆరంభం కూడా చిక్కటం లేదు. భూగర్భ శాస్త్రజ్ఞులకు, అంతరిక్ష విజ్ఞానులకు, ఖగోళ మేధావులకు కూడా అర్థం కావట్లేదు. భగవంతుడు ఈ లోకాన్ని సృష్టించాడు. అంతటా అన్నిటా మానవుని దీనికి కిరీటంగా కరోనాగా చేశాడు. కనుక అందరూ తన్ను తెలుసుకోవచ్చు. ఇదే మహాదేవాలయం. ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన్ని ఆరాధించవచ్చు. అందుకే ప్రపంచ ప్రజల అభిమతం అది మనందరి మతం. మానవత్వ మతం, సమానత్వ మతం. అందుకే ఈ ప్రకృతిని ఒక బైబుల్గా, ఒక పరిశుద్ధ గ్రంథంగా మనకిచ్చాడు. దీన్ని చదివితే, అందుకే చదువుకుని జ్ఞానులైన వారు ఎంత జ్ఞానం సంపాదిస్తే దేవునికి అంత దగ్గర అవుతారు. దేవుని నిజస్వరూపాన్ని, ఆయన నామాన్ని తెలుసుకోలేకపోవచ్చు, కానీ భగవంతుడు సృష్టికర్త ఉన్నాడని ఈ ప్రకృతి ద్వారా తెలుసుకోవచ్చు. కనుక ఈ ప్రకృతి, ఈ ప్రపంచము దేవాలయం. ప్రకృతి ఒక పరోక్షమైన బైబిల్. కొన్ని పొరపాట్లు చేయవచ్చు, అందుకనే మానవులు ఈ పంచభూతాలని ఆరాధించారు, రాళ్ళు రప్పలను కూడా ఆరాధించారు ఆ సృష్టికర్త కోసం వెతుకుతూ. కనుక మొదటి బైబిల్ ఈ ప్రకృతి అని చెప్పవచ్చు. ఖగోళంలో వింతలను చూసి కూడా భగవంతుని తెలుసుకోవచ్చు. ముగ్గురు జ్ఞానులు బాలయేసుని ఆరాధించడానికి ఎట్లా వచ్చారు? ఇదిగో ఈ ఖగోళ బైబిల్ని చదివే. కనుక మనిషి జన్మ సార్థకం కావాలంటే మానవ సేవే మాధవ సేవ. దీన్ని మించింది లేదా అన్ని ధర్మాలు, అన్ని మతాలు. మన భారతదేశంలో ఈ నానుడికి, ఈ పలుకి చాలా అర్థం ఉంది. మానవ సేవే మాధవ సేవ. క్రీస్తు మనకి కడరా తీర్పులో అడిగే ప్రశ్న అదే. నీ జన్మ సార్థకము అయిందా కాలేదా అని అంటే, ఇదిగో మత్తయి సువార్త 25:40. క్రీస్తు వారితో, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు చేసినప్పుడు అవి నాకు చేసితరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అని. ఈ నా సోదరుడు, మళ్ళీ వాళ్ళల్లో అత్యల్పుడు, పేద బీద. ఈ కరోనా సంక్షోభంలో కార్మికులు, రోజువారి కూలీలు, వలస కార్మికులు, ఇల్లు లేని వారు, తల్లులు పిల్లలు, వేరైన కుటుంబాలు, ఈ విధంగా వారికి సహాయం చేస్తే అది నాకు చేసినట్లే. కనుక ఈ విధంగా క్రీస్తు మనకు, మన అంతరాత్మ ద్వారా, మనోసాక్షి ద్వారా తెలిసిన ఈ సత్యాన్ని అన్ని మతాల్లో కూడా అలా చీకటి చీకటిగా కనపడ్డప్పటికీ క్రీస్తు దాన్ని చెప్పి మనకి ముఖ్యంగా ఈ సంక్షోభాల్లో మనం అందరం చేయాలి. కనుక పీఠ మండలాలుగా అనేక ధర్మకార్యాలు చేస్తున్నాం మనం. క్రైస్తవులు బావిలో కప్పలు కాదు, వారికి వారే లోన లోచూపు చూసుకునే వాళ్ళు కాదు. ప్రపంచాన్ని, విశాల ప్రపంచాన్ని, విశాల ప్రపంచమే ఒక దేవాలయంగా చూసేవాళ్ళని, భగవంతుని అన్నిట అంతటా కనుక్కొనగలిగేవారు, దాన్ని బైబిల్ ద్వారా నిశ్చయంగా కనుక్కునేవాళ్ళు, మన జీవన పరమార్థం, జన్మ సార్థకం, క్రీస్తు చెప్పిన మాటల్లో ఈ విధముగా మనం పేలారా మానవ జన్మను సార్థకం చేసుకుందాం. ప్రపంచ ప్రజలందరూ చాలా విశాల హృదయం, విశాల మనసుతో మనం ప్రార్థిద్దాం.
మరీ ముఖ్యంగా మనం ఈనాడు ఈ ప్రకృతి ఈ పంచభూతాలను పాడు చేయవద్దు. దేవుడు మన చేతుల్లో పెట్టాడు, ఆది కాండంలోనే ఉంది కదా. మానవుని తన పోలికలో సృజించి ఈ భూమిని సాగు చేయుటకు మొదటి ఆశయము, రెండవది కాచి కాపాడటకి ఇచ్చాడు. దీన్ని నాశనము చేయమని, మురికి చేయమని చెప్పలేదు. దీని మీద ఆధిపత్యం ఇచ్చాడు, అవును, హ్యావ్ డొమీనియన్ ఓవర్ అన్నాడు. కానీ దాన్ని కాచుటకు, సాగు చేయుటకు కానీ మనిషి ఏం చేశాడు? అందుకే ఇప్పుడు ప్రకృతి మన మీద తిరగబడ్డదని మనం జంతువుల్ని, పక్షుల్ని, ప్రాణుల్ని, వృక్ష సంపదని నాశనం చేశామని. అందుకే ఇంత ఎండలు, ఇంత చలులు, వానలు, అతివృష్టి, అనావృష్టి అని ఈ విధంగా ప్రకృతి విలపిస్తుంది. కనుక దేవాలయాన్ని అపవిత్రం చేసినప్పుడు, వ్యాపార స్థలంగా మార్చినప్పుడు యోహాను సువార్త 2 యేసు ప్రభుకి ఎంత కోపం వచ్చింది. చంద్రకోల తీసుకొని వారిని తరిమేశాడు. అంత శాంతమూర్తి, ప్రశాంత కరుణామయుడికి అంత కోపం. అదేవిధంగా ఈ భూమిని మనం ఇట్లా చేసినందుకు దేవునికి మరే కోపం ఎక్కువైందో ఏమో, లేకపోతే మనకు గుణపాఠం నేర్పడానికి ఈ సంక్షేపం వచ్చిందని నేను భావిస్తున్నాను. కనుక ఈనాడు మనము ఈ పరోక్ష బైబిల్ ద్వారా, అంతకంటే ఎక్కువ క్రైస్తవులు అందరికీ ప్రకృతి పరోక్ష బైబిల్ అయితే, మనకి దాంట్లో నిజం, పొరపాటు లేని సత్యం నిత్యం. ఇక దీంట్లో పొరపాటు పడటానికి వీలు లేదు. కనుక అందుకే మోషే మండుచున్న పొదలో దైవ దర్శనం దగ్గర నుంచి మనకి దర్శన గ్రంథం వరకు ఉన్న సత్యాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యక్ష బైబులు. దానికి దీనికి అది పరోక్షం, ఇది ప్రత్యక్షం. కనుక దీంట్లో తప్పుకోవటానికి వీలు లేదు. కనుక మనం క్రైస్తవులను తప్పు చేయటానికి వీలు కాని సత్యం మనకు ఉన్నది. వేరే వాళ్ళ పొరపాట్లను, లోపాలను దేవుడు సులభంగా మన్నిస్తాడేమో, కానీ మనకు తెలిసిన తర్వాత కూడా ఈ విధంగా భగవంతుని ప్రపంచంలోనే ఒక దేవాలయముగా చూస్తూ మన దేవాలయాలు మూతబడిన ఈ కాలంలో, ముఖ్యంగా జంతువులను ఇంతకుముందు బోన్లలో, జూలలో బంధించే వాళ్ళం, మనం బయట స్వేచ్ఛగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మన ఇంటికి పరిమితం అయ్యే కొంది జంతువులైన రోడ్ల మీదకి వస్తున్నాయి. పక్షులు, ప్రాణులు, నెమళ్ళు హాయిగా ఉంటున్నాయి మన ఇళ్ళ ముందుకు వచ్చి అవి నవ్వుతున్నాయంట. ఇప్పుడు మనము బోన్లో ఉన్నట్టుగా. కనుక ఈ విధంగా ఎన్నో పరమ సత్యాలని, పాఠాలని, గుణపాఠాలని నేర్పే ఈ కరోనా సంక్షోభ కాలంలో ప్రియార మనకు సత్యమైన నిత్యమైన వాక్ ఉన్నది. కనుక దీన్ని నిండుగా మనం దేవుణ్ణి తెలుసుకోవటానికి, తెలుసుకొని ఆయన నమ్మటానికి, ఆరాధించటానికి, సేవ చేయటానికి. అందుకే క్రైస్తవులుగా మరోసారి అంటున్నాం, మనం బావిలోని కప్పలము కాదు, సముద్రంలోని తిమింగిలాల్లో ఉండే వాళ్ళము. కనుక ఈ సంక్షోభ సమయంలో మనము పీఠ మండలాలుగా, విచారణలుగా, గ్రామాలుగా, కుటుంబాలుగా, కొంతమంది వ్యక్తులు వస్తే కొన్ని చందాలు ఇస్తున్నారు బిషప్ గారు మా పేరు మీద ఏదైనా చేయమని. కనుక అందరూ కూడా పూనుకునే ఈ కఠోర సంక్షోభ సమయంలో మనము సర్వే జన సుఖినో భవంతు అనేదాన్ని నమ్ముతూ, మానవ సేవలు అనే మాధవ సేవ అనేది క్రీస్తు సందేశమని మన జన్మ సార్థకమైన నమ్మి ఈ కరోనా కాలాన్ని సద్వినియోగం చేసుకుందాము. దేవుడు సర్వజనులను దీవించుగాక. క్రైస్తవ ఉత్థానం ధనంతో నింపుతురు కాక. హల్లెలూయా.